పొద్దున లేవగానే ఏ కర్రీ చేయాలి అని అర్థం కాదు ఒక్కోసారి అలాంటప్పుడు సింపుల్గా ఈజీగా ఇలా కిచిడి చేసి పెట్టారంటే పిల్లల బాక్సులన్నీ ఖాళీ అయిపోతాయి అంత టేస్టీగా ఉంటుంది ఈ కిచిడి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈజీ కూడా తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి హే ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి టేస్టీ టేస్టీ కిచిడి రెసిపీని ఈజీగా టేస్టీగా ఏ రకంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి అన్నం కూడా చూడండి పొడి పొడిగా భలే బాగుంది తప్పకుండా మీరు ఒక్కసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ కిచడీలోకి చింతపండు చారు పచ్చి పులుసు కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇలాగే తిన్నా సూపర్గా ఉంటుంది ఇలా ఒక పెద్ద గ్లాస్తో రైస్ని కొలుచుకున్నాను ఈ రైస్లోకి హాఫ్ గ్లాస్ పెసరపప్పుని తీసుకోవాలి ఒక ఇరవై నిమిషాల ముందు నానబెట్టుకుంటే అన్నం అనేది మంచిగా వస్తుంది మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే అవన్నీ కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు పుదీనా అయితే కామన్ అండి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి బిర్యానీ ఆకు దాల్చిని పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు తర్వాత జీలకర్రను వేసుకుంటున్నాను ఒక స్పూన్ మీరు షాజీర కూడా వేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకొని వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకోవాలి పుదీనా కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి ఒక టమాటాను కట్ చేసుకుని వేసుకుంటున్నాను ఆలు మగ్గిన తర్వాత వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు కారం పొడి మీ ఆప్షనల్ అండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా రైస్ని మంచిగా స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్ లేకుండా వాటర్ ఉంటే అన్నం అనేది మెత్తగా అయిపోతుంది సో వాటర్ లేకుండా జాగ్రత్తగా వేసుకొని ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల రైస్ అనేది పుల్లలు పుల్లలుగా వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు వాటర్ కొలుచుకొని వేసుకుంటున్నాను ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ పడతాయి కొంచెం పాత బియ్యం అయితే రెండు గ్లాసులు కూడా పట్టవచ్చు ఒకటిన్నర గ్లాస్ అయింది పప్పు బియ్యం రెండు కలిపి సో నేను రెండున్నర గ్లాసుల వరకు వేసుకున్నాను వాటర్ సో మీరు కొలత చెక్ చేసుకొని వేసుకోండి మీ బియ్యానికి తగ్గట్టు పైనుంచి ఇలా మూతను పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూతను తీస్తూ కలుపుకుంటూ ఉండాలి ఎసరొచ్చింది చూడండి మళ్ళీ మూతను పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకోవాలి అన్నం ఉడికిందో లేదో ఇలా కలుపుతూ ఉంటే అడిగంటకుండా ఉంటుంది చూడండి రైస్ ఉడికిపోయింది మంచిగా ఫైనల్గా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే మీకు అన్నం చూపిస్తా చూడండి పుల్లలు పుల్లలుగా చాలా బాగా వచ్చింది చూడండి ఎక్కడ కూడా మెత్తబడకుండా చాలా బాగా వచ్చింది దీనికి కాంబినేషన్గా పచ్చి పులుసును చేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి సర్వ్ చేస్తున్నాను చూడండి సో టేస్టీ టేస్టీగా హిచడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి అన్నం పుల్లలు పుల్లలుగా చాలా బాగా కుదిరింది పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు తప్పకుండా లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్